సెంటర్ వాళ్ళు ఏ కానా ఇస్తలేరు అని గులాబీ పాటోళ్ళు, ఆగో మేము ఇయ్యందే పండ్లు అవుతున్నాయా అని కమలం పాటోళ్ళు, ఏహే మేం పంపిన పైకంతోనే ఏరే రాష్ట్రాలను డెవలప్ చేస్తున్నారు అని కారోళ్ళు, మేమిచ్చిన పైసలతోటే తెలంగాణలో పథకాలు నడుస్తున్నాయని బీజేపీ వాళ్ళు. రెండు పార్టీల నడుమ ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంటది. మరండ్లా ఎవరు చెప్పింది నమ్మాలే, ఏడెట్లున్నదో గాని గీడనైతే కుల్లం కుల్ల తేలివైందట గిట్ల. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ రాస్తాల మీద ఏడ చూడు పెద్ద పెద్ద హోర్డింగులే. వీటికే పేరేం పెట్టిండ్రంటే సొమ్ము ఒకల్ది సోకు ఒకల్ది. సొమ్ము సెంటర్ వాళ్ళదట, సోకు స్టేట్ వాళ్ళదట. మైలార్దేవుపల్లి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి సార్ పెట్టిండి ఇవన్నీ. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసానికి ఢిల్లీకి వెళ్ళి ఎంత పైకం వచ్చింది, మన తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళి ఎంత వచ్చిందనే లెక్కలు మొత్తం రాసి పెట్టిండు. పోస్టర్లు కొట్టించి సోషల్ మీడియాలో కూడా తిప్పుతాండు. పల్లెలకు ఎవరెంత ఇచ్చిండ్రు, మున్సిపాలిటీలకు ఎవరెంత ఇచ్చిండ్రు అనే లెక్కలు తీసి పబ్లిక్ లో పెట్టిండు సారు. మొత్తంగా చూస్తే ఈ 8 ఏళ్లలో రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సెంటర్ వాళ్ళు 44 కోట్లు ఇస్తే స్టేట్ వాళ్ళు 25 కోట్లే ఇచ్చిర్రట. మరి మీరు చెప్పిన లెక్కలు నిజమని ఎట్లా నమ్మాలే సారు? ఇవి ఏవి కూడా ఉట్టి మాటలు కాదు, ఏదో రాజకీయ విమర్శలు కాదు, పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ధృవీకరించి ఈరోజు ఆర్టీఐ చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం మాత్రమే. ఆగనాట, అడుగుతా చెప్పాలనే ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు పెడితే తెలంగాణ ఆఫీసర్లే ఇచ్చిర్రట వివరాలన్నీ. బస్తీ దవాఖాన్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, రైతు వేదికలు, నర్సరీలు, ఇట్లా పనులన్నీ సెంటర్ల పైకంతోటే జరుగుతున్నాయని శ్రీనివాసరెడ్డి సార్ చెప్తున్నమాట. ఒక్క నియోజకవర్గం లెక్కలే గిట్లుంటే ఇక తెలంగాణ మొత్తం లెక్కలు తీస్తే ఇంకెట్లుంటదో పో.